వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే, నార్మల్గా మన కాళ్ళల్లో చేతుల్లో బాడీలో అంతా రక్తనాళాలు ఉంటాయి, రెండు రకాలు. ఒకటి మంచి రక్తం తీసుకెళ్లేవి ఆర్టరీస్ అంటాము, చెడు రక్తం రిటర్న్ హార్ట్కి తీసుకెళ్లేవి వెయిన్స్ అంటాము. సో ఈ వెయిన్స్ ఎప్పుడైతే నార్మల్గా ఉండే స్టేజ్లో కాకుండా అబ్నార్మల్గా వాచిపోతాయో, బ్లడ్ నిలిచిపోవడం వల్ల, అందులో ఉన్న ప్రెషర్ పెరగడం వల్ల లావుగా అయిపోయి పగిలిపోవడము, నల్లగా అవ్వడము, చర్మం మచ్చలు రావడము, పుండ్లు పడ్డము ఆ స్టేజ్లో, లేకపోతే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం స్టేజ్లో ఉంటాయో, వాటిల్ని వారికోజ్ వెయిన్స్ అని అంటాం. మనము చూసే వాటిల్లో మెయిన్ వారికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎట్లా మన దగ్గరికి వస్తారు, అంటే ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు అంటే, మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే ఉబ్బినట్టు, వాడుక భాషలో నరాలు అంటారు, వెయిన్సే కాకపోతే నరాలు అంటారు. నాకు నరాలు కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపిస్తున్నాయి, పచ్చగా కనిపిస్తున్నాయి కాళ్ళల్లో. రెండోది ఏంటంటే కాళ్ళు వాపులు వస్తున్నాయి, రాత్రి అయ్యేసరికి లేదా ఎక్కువసేపు నుంచుని ఉన్నప్పుడు పిక్కలు పట్టేసినట్టు అనిపిస్తున్నాయి, బరువుగా అనిపిస్తున్నాయి, క్రాంప్స్ అంటాం, అట్లా క్రాంప్ లైక్ పెయిన్ వస్తుంది. రెండోది ఏంటంటే మళ్ళీ ఇది కాకుండా మచ్చలు ఏర్పడడం, ఎక్కడంటే పాదాల పైన, మడం పైన, ఎస్పెషలీ ఆ ఏరియాలో కామన్గా నల్లటి మచ్చలు, బ్లూ కలర్ మచ్చలతో ప్రజెంట్ అవడం. విపరీతమైన స్టేజ్లో ఏంటంటే పుండ్లు పడడం, పుండ్లు మానకపోవడం. ఇంకొంతమందిలో ఏంటంటే వెయిన్స్ బాగా పెద్దవి అయిపోతాయి, అవి తెలియకుండా ఎప్పుడన్నా తగిలినప్పుడు, ఏదైనా రాపిడి ఏర్పడినప్పుడు రక్తస్రావం అవ్వడము దాని నుంచి, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. వారికోజ్ వెయిన్స్ రావడానికి కారణాలు అంటే చాలా కారణాలు ఉన్నాయండి. దాంట్లో కొన్ని మనం చెప్పుకోగలం కామన్గా ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పుట్టుకరీత్యా అంటే తల్లిదండ్రులకో అక్కచెల్లెలకో ఎవరికో ఉండడం వల్ల, అంటే ఇదేంటంటే జెనెటిక్ పరమైన రీజన్స్. దీనివల్ల ఏంటంటే వెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక వాల్ వీక్నెస్ ఆల్రెడీ పుట్టుకతోనే ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువసేపు నుంచుని వృత్తులు చేసేవాళ్ళు, లైక్ టీచర్స్, కండక్టర్స్, వెయిటర్స్, వీళ్ళల్లో ఏమవుతుందంటే అట్లా బ్లడ్ పూల్ అయిపోయి ఆల్రెడీ వెయిన్స్ వీక్ అవడం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి ఏర్పడవచ్చు. రెండోది చూస్తూ ఉండదు ఏంటంటే లోపల ఉండే వెయిన్స్, బ్లడ్ క్లాట్స్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము, అంటే లోపల మెయిన్ పైపులు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోవడం వల్ల ఈ బయటకు ఉండే పైపుల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఉబ్బడం, అది ఒక రీజన్. మూడోది ఏంటంటే తరచుగా ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాము ప్రెగ్నెన్సీ అప్పుడు యూట్రస్ అనేది, బేబీ ఏదైతే ఉంటుందో ఒత్తడం వల్ల వీనస్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడము, రిటర్న్ సర్క్యులేషను, హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ వెయిన్స్ అనే వాపు కూడా చూస్తూ ఉంటాం. ఇవి ముఖ్యమైన కారణాలు. వారికోజ్ వెయిన్స్ ఏంటంటే మేజర్గా మనం చూస్తేనే గుర్తుపట్టగలుగుతాము, లేదా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏమైనా ఉన్నా వీటి వల్ల. టెస్ట్లు అంటే స్పెసిఫిక్గా వీనస్ డోప్లర్ స్కాన్, మనకి ఏదైతే అల్ట్రాసౌండ్ అని వాడుక భాషలో అంటామో స్కాన్ చేస్తారు కదా, అలాగే ఆ స్కాన్తో చూడడం వల్ల ఈ వెయిన్స్లో ఉండే ప్రాబ్లం మనం గుర్తించవచ్చు. ఆ ప్రాబ్లం కూడా ఏ రేంజ్లో ఉంది, అంటే వెయిన్స్లో బ్లడ్ నిలుస్తుందా, రిటర్న్ వస్తుందా లేదా, అవన్నీ కూడా ఎక్కడ ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం ఈ స్కాన్ రూపంలో తెలుసుకోవచ్చు. పర్టికులర్గా ఏంటంటే మనం చూసుకుంటే సాధారణంగా ఒక 40-50% జనరల్ పాపులేషన్లో వారికోజ్ వెయిన్స్ అనేవి ఏదో ఒక స్టేజ్లో ఉంటాయండి. సో చాలామందిలో మనకి దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం ఉండదు, చాలామందిలో ఉంటుంది. కానీ మన స్క్వాన్ ద్వారా కానీ, నేను చెప్పిన లక్షణాలు ఉన్నవాళ్లలో కానీ కొంచెం సివియారిటీని బట్టి, అంటే పుండ్లు పడుతున్నాయా, రక్తస్రావం అవుతుందా, ఇట్లా కాల్వాపులు వస్తున్నాయా అంటే డెఫినెట్గా ప్రాపర్గా స్కాన్ చేయించుకుని ఎక్కడ ప్రాబ్లం ఉందో గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వారికోజ్ వెయిన్స్ అనే వాటికి ఒకటి నాన్ సర్జికల్ పద్ధతులు ఉన్నాయండి, రెండు సర్జికల్ పద్ధతులు ఉన్నాయి. సో మనం ఫస్ట్ నాన్ సర్జికల్ పద్ధతులు ఏంటంటే కామన్గా వినేది సాక్స్లు, కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. సో ఇవి ఏంటంటే బయట నుంచి కొంచెం ప్రెషర్ ఇచ్చి వీనస్ సర్క్యులేషన్ బాగా అయ్యేటట్టు చూస్తాయి, అదొకటి. రెండోది వెయిన్స్ని బలపరచడానికి, మన సర్క్యులేషన్ బాగా అవడానికి వీనోటానిక్ మెడిసిన్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ డయాస్మిన్, వీనోలైట్ వంటి మందులు కూడా ఉన్నాయి. సో ఇవి ఒక స్టేజ్ వరకే పనిచేస్తాయి ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అదే ఆపరేటివ్ అంటే సర్జికల్ మనకి ఆప్షన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, ఎస్పెషలీ ఏమైనా సివియర్ ప్రాబ్లం ఉంది, స్కాన్లో మనం సివియర్ ప్రాబ్లం గుర్తించగలిగాము, లేదా పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంది తరచుగా వెయిన్స్ నుంచి, బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి, పుండ్లు పడుతున్నాయి, పుండ్లు మానట్లేదు, మచ్చలు వస్తున్నాయి, వీళ్ళల్లో ఖచ్చితంగా సర్జికల్ పరమైన ఆప్షన్స్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇందులో మళ్ళీ ఓపెన్ సర్జరీ అంటే పూర్వకాలం పద్ధతుల ప్రకారం కోతలు పెట్టి ఇది ఏదైతే ప్రాబ్లం ఉన్న వెయిన్సో అవి పూర్తిగా తీసేయడం అనేది జరిగేది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్, ఎండోవీనస్ టెక్నిక్స్ అంటాము. ఇందులో తరచుగా మీరు వినేది లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్, ఇంకా కొత్తగా వచ్చింది ఇప్పుడు వీనాసీల్ గ్లూ థెరపీ,
లేదా కొన్ని రకమైన ఇంజెక్షన్లు ఇచ్చి వెయిన్స్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని స్క్లీరోథెరపీ అంటాం. సో సాధారణంగా పర్టికులర్ ప్రొఫెషన్స్ అని కొన్ని ఉన్నాయి, బట్ యాజ్ హ్యూమన్స్ అంటే మనం మనుషులము రెండు కాళ్ళ మీద నడుస్తాం, యానిమల్స్లా కాదు. అది ఎవల్యూషన్లో ఏర్పడిన మార్పు. సో దానివల్ల ఎక్కువ నుంచునున్నా ఎక్కువసేపు కూర్చునున్నా కదలిక లేకుండా మనకి ఇవి రిటర్న్ పైప్ ఏంటంటే కాళ్ళల్లోంచి అగెయిన్స్ట్ ద గ్రావిటీ బ్లడ్ అనేది పైకి వెళ్లాల్సి వస్తుంది హార్ట్కి. అదే మన ఆర్టరీస్లో పంపింగ్ యాక్షన్ వల్ల, పంప్ అనేది యాక్ట్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగానే జరుగుతుంది. సో రిటర్న్ యాక్షన్ ఉండాలి అగెయిన్స్ట్ గ్రావిటీ అంటే మనకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కాళ్ళల్లో ఉండే కండరాలు పంప్లా యాక్ట్ చేసి రక్తాన్ని పంపించడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ లేనప్పుడు ఎక్కువసేపు నుంచునున్నా కూర్చునున్నా బ్లడ్ పూల్ అయిపోయి ప్రెషర్ పెరిగి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. సో ఎస్పెషలీ టీచర్స్ ప్రొఫెషను, వెయిటర్స్ ప్రొఫెషను, కండక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ మనం చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం. ఇనీషియల్ స్టేజెస్లో ఉంది అంటే వెయిన్స్ కనిపిస్తున్నాయి, వాపులు వస్తున్నాయి అంటే డెఫినెట్గా రెగ్యులర్గా ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి వాడితే, అది కూడా చాలామంది మెడికల్ షాప్లో వెళ్ళి ఏవో తెచ్చేసుకుంటారు అట్లా కాదు. మీకున్న స్టేజ్ని బట్టి 1, 2, 3, 4 అనే గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్ని బట్టి అది ఇచ్చే ప్రెషర్ని బట్టి మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీరు డాక్టర్ ద్వారా తెలుసుకుని వాడితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో కొంతవరకు మనం కంట్రోల్లో పెట్టవచ్చు, అంటే ఉన్నదాన్ని పోగొట్టలేము కానీ సివియారిటీ పెరగకుండా ఆపచ్చు.